అంతంత మాత్రం. కరువు ప్రాంతంగా అందరికీ పరిచయం, కానీ అలాంటి ప్రాంతంలో ఉన్న కొద్దిపాటి నీటి వనరులతో ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. ఆకుకూరల సాగుతో ఉపాధి పొందుతున్నారు. వలస వెళ్లే పని లేకుండానే రోజువారీ అవసరాలు గడుస్తున్నట్లు రైతు సత్యం చెబుతున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెం మండలం కొత్తపల్లె గ్రామంలో నీళ్లు రావాలంటే కనీసం 300 అడుగులకు పైగా బోరు వేస్తేనే సాధ్యమవుతుంది. దీంతో చాలామంది ఆయా గ్రామాల నుండి ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. అలాంటి ప్రాంతంలో ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో బోర్లు వేసుకుని ఆకుకూరలు కూరగాయల సాగుతో ఉపాధి పొందుతున్నట్లు గ్రామానికి చెందిన రైతు సత్యం చెబుతున్నారు. ప్రతిరోజు మార్కాపురం మార్కెట్కు తీసుకువెళ్లి అమ్ముకోగా వచ్చిన వాటిలో ఇంటి అవసరాలు పోను, ఇంకా భవిష్యత్ అవసరాలకు మిగిల్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక్కడ ఏమి వేస్తారు మీ ఊర్లో వాళ్ళు ఎక్కువ? మా ఊర్లో ఎక్కువ ఇయ్యే ఆకుకూరలు. మీది ఏం పేరు? నీ పేరు ఏం పేరు? సత్యం. సత్యం. ఆకుకూరలు ఇయ్యే ఎక్కువ. మాకు ఒక పావులంతా ఇయ్యే ఉంది మా ఊర్లో, 3 భాగాలుగా పావులంతుంది. మళ్ళీ ఇప్పుడు దీనికైతేనేమో రోజు 500 కానీ ఏమో తక్కువ, 1000 రూపాయలు ఉంటుంది. 4 రకాలు పోసుకున్న వాడికైతే 1000 రూపాయలు. సంసారానికి అయితేనేమో దిగులు పాటిపరే సమ్మతి, రోజు డబ్బులే. ఇంకా ఎక్కువ మిగలాలంటే మిగలవు, కానీ సంవత్సరం దిగులు 1 లక్ష సంవత్సరం మీద మిగిలిసుకోవచ్చు. సంవత్సరం మీద 1 లక్ష? 1 లక్ష మిగిలిసుకోవచ్చు. ఎంత చేస్తారు? ఎన్ని? 1 ఎకరా ఉంటే చాలు. 1 ఎకరా మీద సంవత్సరానికి 1 లక్ష సంపాదిస్తారు. ఆకుకూరలు ఏమేమి ఆకుకూరలు వేస్తారు? ఆకుకూర, పాలకూర, తోటకూర, కొత్తిమీర, కరివేపాకు, 4 రకాలు వేస్తాం. ఎన్ని రోజులకు ఒకసారి పంట వస్తుంది? ఇది నెలకు ఒకసారి కోత. నెలకు ఒకసారి? 3 నెలలు ఉంటుంది నెల పోతే. 3 నెలకు లోపు మళ్ళీ పోసుకున్నప్పటికైతే అమ్మటే అందిస్తుంది. మీరు పంట ఇది ఎక్కడికి మార్కెట్ చేస్తాం? మన మార్కాపురమే పోతాం. మార్కాపురం. అక్కడ నుంచి పైకి పంపించుకునే వాళ్ళు పంపించుకుంటారు, కాడ తీసుకొని తర్వాత వాళ్ళు పంపించుకుంటారు. ఇప్పుడు బోర్లకు పుష్కలాగా నీరు వస్తుందా? నీళ్ళు తగ్గినాయి ఇప్పుడు, అయితే 6 నెలలుగా వస్తున్నాయి. ఇప్పుడైతేనేమో నీళ్ళు పెద్దగా రావు. ఎండాకాలం కూడా మాకైతే కొంచెం వస్తూనే ఉంటాయి. ఈ ఆకుకూరలకు అయితే దిగులు ఉండవు నీళ్ళు, 10-20 మళ్ళు కాబట్టి తడుతూనే ఉంటాయి. పెట్టుబడి ఎంత అవుతుంది? పెట్టుబడి ఒక 5-6 వేలు అయింది. ఎకరానికి? ఎకరానికి 5-6 వేలేనా? 5-6 వేలు. ఎకరానికి పెట్టుబడి 5-6 వేలు వేస్తే ఆదాయం వచ్చేసి 1 లక్ష రూపాయలు వస్తుంది. 1 లక్ష రూపాయలు వస్తాయి సంవత్సరం. కూలీ ఖర్చులు అన్ని అన్ని ఫోన్ కూడా వస్తాయి. 1 లక్ష వస్తుంది. గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ జన్మదిన వేడుకలు పార్టీ కార్యకర్తల మధ్య బాపట్లలో ఘనంగా జరిగాయి.